కలలో వెద్దు కనిపిస్తే ఏం జరుగుతోందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు వింటున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఎద్దు కలలో కనిపించటం వలన మనకు జీవితంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మీరు కలలో ఎద్దుని చూస్తే భాగ్యవంతులతో స్నేహం లేదా బంధుత్వం ఏర్పడుతుందని అర్థం. ఎద్దును మీరు కలలో కొంటున్నట్టు వస్తే మీ స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది అని అర్థం. అదే మీరు ఎద్దును అమ్మినట్టు లేదా ఎద్దు చనిపోయినట్టు కలలో గనక వస్తే మీకు కీడు కలుగుతుంది లేదా మంచి మిత్రుల్ని పోగొట్టుకుంటారు అని అర్థం. పొట్లగిత్తే మిమ్మల్ని పొడవడానికి వస్తున్నట్టు కలలో వస్తే ఇతరులు మీ మంచితనాన్ని వాడుకుంటారు అని అర్థం. తెల్ల ఎద్దు కలలో కనిపిస్తే మీరు చేస్తున్న పనులలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయని అర్థం. గిత్తల పొట్లాటను కలలో గనక చూస్తే కుటుంబంలో మనస్పర్ధలు లేదా గొడవలు కలుగుతాయని అర్థం. పొట్లగిత్తను మీరు కలలో లొంగదీసుకుంటే మీరు ఎటువంటి పనులను అయినా సునాయాసంగా పూర్తి చేస్తారని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.